ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితుల్లో చాలా వేదనలకు గురైపోతూ ఉంటాం. దావీదు జీవితంలో గొలియాతును చూసి ఎప్పుడూ వేదన పడలేదు. దావీదు ఫిలిస్తీన్ అంతమంది యుద్ధానికి వస్తే ఎప్పుడూ వేదన పడలేదు. దావీదు జీవితంలో తన పోరాటాలలో దేని గురించి వేదన పడ్డాడంటే, ఆడు కమ్ములు తిరిగిన శత్రువైనా పరిగెట్టుకుంటూ వెళ్ళి అని జయించాడు, కానీ తన ఇంట్లో కలిగిన శోధనలను తట్టుకోలేకపోయేవాడు దావీదు. తన ఇంట్లో కలిగిన బాధలు, సొంత మామ ప్రాణాలు తెగించి రక్షించిన సౌలు చంపడం, ఎందుకు నన్ను ఎందుకు చంపుతున్నాడు అర్థమయ్యేది కాదు. అయ్యా సౌలా రాజా, నేను ఏ తప్పు చేశాను అయ్యా నన్ను చంపడానికి? నువ్వు గొప్పోడవయ్యా, నేను మినినల్లు లాంటి వాడినయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నా మీద ఎందుకయ్యా నీకు ఈ కోపం? నీకే అన్యాయం చేశాను చెప్పండి అయ్యా. అయినా చంపడానికి సిద్ధపడుతున్నాడు. పోనీ సౌలు అసూయతో చంపుతున్నాడంటే, తన కడుపున పుట్టిన తన కొడుకైన అభిషేకమే దావీదుని చంపడానికి చూశాడు. కడుపును పుట్టిన అభిషేకమే చంపడానికి చూశాడు. అడవిలో వెళ్ళిపోతూ కొడుకుని మీద తిరగబడలేక అడవిలో ఒంటరిగా దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు తన ప్రజలతో. అది చూసిన షిమి అనేవాడు ఏం చేశాడండి, నరహంతకుడు కూడా నీకు భలే జరిగింది, నీ కొడుకే నీ మీద ఎలా తిరగబడ్డాడంటే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది దావీదు పక్కన ఉన్న వాళ్ళకి. దావీదా అలా ఊరుకుంటా పెట్టి ఆడు చచ్చిన కుక్కలంటాడు, ఒక్క ఊమను వాడికి తల తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తానంటాడు యోవాబు యోవాబు సహోదరులు. దావీదు అంటాడు, రే నా కడుపున పుట్టిన కొడుకే నన్ను చంపడానికి చూసినప్పుడు ఈ బెన్యామీయుడు నన్ను దూషించుటలో ఆశ్చర్యం ఏముందరా? దూషించని దేవుడికి నా మీద జాలి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదుకి తెలుసు తన యొక్క పెయిన్ని తన బ్లెస్సింగ్ ఎలా మార్చుకోవాలో దావీదుకి తెలుసు. హీ నోస్ ప్రెటీ వెల్ హౌ టు చేంజ్ పెయిన్ ఇంటు బ్లెస్సింగ్. వాడు నన్ను దూషిస్తున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్న మీకే రక్తం మరిగిపోతే నా హృదయానుసారం టైటిల్ ఇచ్చిన నా దేవునికి నా పట్ల ఇంకెంత జాలి కలుగుతుంది, ఇంకెంత కనికరం కలుగుతుంది. లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ, నా ప్రభువుకి నా మీద జాలి కలుగుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో నాతో, నా సహోదరి నా సహోదరుడా, నువ్వు ఎదుర్కొంటున్న ఆ మెంటల్ టార్చర్ అవ్వచ్చు, ఫిజికల్ పెయిన్ అవ్వచ్చు, మానసిక ఆత్మీయ శారీరక శోధన ఏదన్నా బాధ ఏదన్నా అవ్వచ్చు, అది నీకు ప్రియమైనటువంటి వారి ద్వారానే కలగవచ్చు, నీ భార్య ద్వారానే కలగవచ్చు, నీ భర్త ద్వారానే, నీ పిల్లల ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ తోబుట్టుల ద్వారా, నువ్వు బహుగా ప్రేమించిన వారి ద్వారానే కలగవచ్చు. దావీదు అందుకనే 55వ కీర్తన రాస్తూ అంటాడు, 55వ కీర్తన రాస్తూ అంటాడు, ప్రభువా నా శత్రుల విషయమై నా హృదయం ఎంత వేదన అయిపోతుందంటే, 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. అది చాలు, మరణ భయం నాలో పుడుతున్నది. నాకు ఎటువంటి ఫీలింగ్ వస్తుందంటే ప్రభువా, ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకు కూడా బాగా బాధల్లో ఉండి ఇలా ఆకాశం చూస్తే ఓ పక్షి అలా ఎగురుతూ ఉందనుకో, నా లైఫ్ దానిలాగా అయిపోతే బాగుండు, దానికి ఏ బాధలు లేవు, హ్యాపీగా ఎగురుతుంది, దానికి ఏ బాధలు లేవు, హ్యాపీగా చక్కగా అలా ఎగురుతుంది, దాని ఇష్టం వచ్చిన చోటుగా వెళ్ళిపోవచ్చు. దావీదు ఎగ్జాక్ట్ ఫీలింగ్ దావీదు ఎక్స్ప్రెస్ చేశాడు, నాకు గొవ్వ వలె రెండు రెక్కలు ఉండి నీ ఎడల. 6వ వచనం చదవండి. ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల, గువ్వవలే నాకు కూడా ఒక రెండు రెక్కలు ఉండిన ఎడల, నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటుని. అది ఈయన ప్రజలందరి దగ్గర నుంచి పారిపోయి ప్రశాంతంగా ఒక చోట ఉందినే, నాకు అలా రెక్కలు లేవు ఎగిరిపోవడానికి, నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలిసిపోతుంది, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ వేదన, ఏమయ్యా గొలియాతునే ఒంటి చేత్తో చంపినాడు ఎందుకు నీకు కంగారు? ఎస్, ఆడినైతే శత్రుగాడు చంపేస్తా, వాడైతే నా శత్రుగాడు, డైరెక్ట్ ఫైట్, అది గొడవ లేదు, ఆడన్నా బతుకుతాను నేను బతుకుతాను, అయితే యుద్ధం అయితే మరణం లేకపోతే విజయం, కానీ ఇక్కడ అది కాదు, ఈయన్ని ఎదిరించలేను, ఈయన కొట్టలేను, ఈయన మీద యుద్ధం చేయలేను, కానీ పెయిన్ అనుభవించాలి.
అందుకని అదే అదే కీర్తనలో 12వ వచనంలో అంటాడు చూడండి ఒకసారి, 55వ కీర్తన 12వ వచనం తీయండి ఒకసారి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. నన్ను దూషించిన వాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చు. అది తిట్టాడు ఆడ ఆడ ఎలాగైనా తిడతాడు, అందులో ఏముంది అనే ఫీలింగ్ వస్తుంది. నా మీద మిట్టిపడువాడు, నా మీద మిట్టిపడువాడు, నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టు వాడైతే నేను దాగి ఉండవచ్చు. నేను ముందే నా యొక్క జాగ్రత్తలో నేను ఉంటాను కదా. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా సహకారివి, నా చెలికాడవు, నా చెలికాడవు, నా పరిచయుడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవం నాకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరం నాకు పోయి ఉన్న వారము. అది ఎవరు? మనం కలిసి దేవుని మందిరంలో బలను పంచుకున్న వాళ్ళం. మనం కలిసి చక్కటి హోలీ ఫెలోషిప్ కలిగి ఉన్న వారము, చక్కగా కలిసి ఒక ప్లేట్లో భోజనం చేసిన వాళ్ళం. నీ ఆపదలో నేను నా ఆపదలో ఫీల్ అయ్యాను. నీ తల్లి చచ్చిపోయినప్పుడు నా తల్లి చచ్చిపోయినట్టు ఫీల్ అయ్యాను. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నేను గోని పట్టు కట్టుకున్నా. నీ ఇంట్లో మరణం అయినప్పుడు నా ఇంట్లో మరణం అయినట్టు ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు ఈ వార్త విని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. అటువంటి వాడు నా ప్రాణానికి ప్రాణంగా నీకు నేను సహాయం చేసి నేను పైకి లేపినప్పుడు నన్ను తన్నుటకు నువ్వే నా మడవనెత్తుతున్నావంటే ఈ వార్తనే బేదచేయలేకపోతున్నానయ్యా. అది దావీదు జీవితంలో జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మెసానిక్ ప్రొఫెసీ. మెస్ అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు అన్నం తిని యేసుక్రీస్తుని తన్నటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యోధా లాంటి జీవితాలు యేసు ప్రభుకి మాత్రమే కాదు, దావీదుకి మాత్రమే కాదు, ఈవెన్ మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయం ఆ వ్యక్తి నుంచి ఈ శోధన, ఆ వ్యక్తి నుంచి మనకి ఈ కష్టమా, ఏ వ్యక్తికి సహాయం చేసామో ఆ వ్యక్తి నుంచి మనకి ప్రాబ్లమా అని ఎక్స్పెక్ట్ చేయం. కానీ అది నిజమనేటప్పటికీ గుండె తల్లడిల్లిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే ఆయన శక్తి మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఎప్పుడంటే బలహీనలుగా ఆయన పాదాలు పట్టినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఏ పోరాటమైనా, ఏ శత్రువైనా, ఏ శోధనైనా దాని వైపు చూడొద్దు. నువ్వు దానితో పోరాడొద్దు. ఆ వ్యక్తితో ఆ యొక్క శోధనతో పోరాడేది జయించిన వాడేని యేసయ్య. మరి మన పని ఏంటంటే ఆ యేసయ్య వైపు తిరుగుట, ఆ యేసయ్య మాటలను మన నోటిని రప్పించుట, యేసయ్యకి మహిమార్థంగా యేసయ్యని చూపించే జీవితం మనం జీవించుట. చాలు, ఈ జీవితమే మన శత్రుల భయాన్ని కలుగు చేస్తుంది. యేసయ్యే మన పక్షం పోరాడతాడు. మనల్ని అందుకోనంతగా, మనలను కదపలేనంతగా దేవుడు మనల్ని హెచ్చించి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభు, కృపగల దేవ, మా త్రియేక దేవ, నీ ఘననామమునకు స్తోత్రములు. ఏవి నీచములో ఏవి ఘనములో మేము ఎంచి నీకు ప్రీతికరంగా మేము జీవించిన ఎడల ఎవరు కూడా పడగొట్టలేని ఇత్తడి ప్రాకారము వలె మమ్మల్ని నిలబెట్టు దేవుడవు. నీకు వందనాలు. మేము నీ వాక్యానుసారంగా మేము జీవించి నీచమైన వాటిని తీసేసి నీ దృష్టికి ఘనమైన వాటిని చేపట్టి మా చివరి శ్వాస వరకు నీకే ప్రీతికరంగా జీవించి నీ కృపలోనే దీవింపబడి సమాధానం పొంది ఆశీర్వదింపబడే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి మీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.